ముప్పై నాకు ఇవ్వండి. ఎందుకంటే ఆ డబ్బులు ఒక ఆడపిల్ల ఎడ్యుకేషన్కి మీ ద్వారా పోయి చేరుతుందని ఒక సంతోషం నాకు కలిగిస్తుంది. నేను ఎస్వి కాలేజ్కి వచ్చాను, ఎస్వి కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి ఒక చిన్న పాపని చదివించారు అనే ఒక గర్వమైన విషయం నేను ఇంటికి వెళ్ళి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మీరు అందుకే ప్రిన్సిపల్ పర్మిషన్తో మిమ్మల్ని అందరు జస్ట్ 1 రూపీ అంతే డెఫినెట్గా మీ దగ్గర ఉంటుంది. బికాజ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సిస్టర్స్ చదువుకోవాలనే ఆశ లేక కానీ డబ్బులు లేదు, ఎక్కడో పల్లెటూరులో ఉంటారు కానీ మీలాగా కాలేజ్లో చదువుకోవాలని కోరుకుంటారు. అలాంటి పిల్లల్ని మా వాలంటీర్స్ ద్వారా వాళ్ళని పిలిపించి వీళ్ళంత వరకు వాళ్ళని చదివించి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని నా కోరిక. సో త్రూ యూ ఆల్ ఇద్దరు పిల్లలు స్కూల్కి ఒక సంవత్సరం ఫీజు మీ ద్వారా నేను ఇవ్వబోతున్నాను. సో వచ్చిందికి ఒక మంచి ఒక విషయం జరిగింది. నేను ఐ జస్ట్ డోంట్ వాంట్ టు సే థ్యాంక్స్ అండ్ ఫినిష్ ఆఫ్ ఈ నా ఫ్రెండ్ ఇక్కడ రాజా వచ్చాడు, కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాడు ఈ ఈ క్రౌడ్ చూసి. అంటే చాలామందికి రాదండి మీరు ఇచ్చే ఈ లవ్ అండ్ అఫెక్షన్ వచ్చి. ఐఎమ్ లిటరలీ టెలింగ్ యూ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. నేను థియేటరే నా గుడి, ఆ థియేటర్లో నాకు నచ్చిన హీరో అఫ్ కోర్స్ మీకు అందరికి నచ్చిన హీరో కూడా పవన్ కళ్యాణ్. ఆయన సినిమా టికెట్ పెట్టి కొన్ని థియేటర్కి వెళ్ళి చూసి నేను ఆనందిస్తాను. బట్ మీరు మీరు ఇచ్చిన అఫెక్షన్ ద్వారా నేను అదే ఇండస్ట్రీలో ఒక హీరోగా ఉన్నానంటే నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ యూ లవ్లీ పీపుల్. మీరిచ్చే ఈ నిజంగా అమ్మ నాన్నని తీసుకురావాల్సింది. నేను మర్చిపోయాను, అమ్మ నాన్న వచ్చి ఇది చూడవలసింది. వాళ్ళు చాలా సంతోషపడి ఉంటారు. ఒకటే విషయం, మాలాంటి వాళ్ళు మేము బయట ఈ కాంపౌండ్ బయట మేమే మీకోసం కాసుకుని ఉన్నాం. మీరు కాలేజ్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి ఈ సమాజంకి ఏం చేయబోతున్నారు, ఏదో ఒక విధంగా చేస్తారని ఒక నమ్మకంతో వీఆర్ ఆల్ వెయిటింగ్ అవుట్ సైడ్ దిస్ కాంపౌండ్ ఫర్ యూ. మీరందరూ బాగా చదువుకుంటారు నాకు నమ్మకం. ఎంజాయ్ యువర్ కాలేజ్ లైఫ్. అడ్వైస్ ఫ్రీగా ఇస్తారు ఎవరైనా సరే, బట్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకోండి. మంచిది చెడ్డది సక్సెస్ ఫెయిలియరు అన్నీ వస్తుంది, ఇంక్లూడింగ్ లవ్ ఫెయిలియర్ కూడా వస్తుంది కాలేజ్ లైఫ్లో. ఎందుకు చెప్తున్నానంటే నాకు అడిగే క్వశ్చన్ ఫస్ట్ ప్రెస్ అడుగుతారు, సార్ మీరు లవ్ మీరు సక్సెస్ ఫెయిలియరు రెండు ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు అని కెరియర్లో. నాకు ఫెయిలియర్ అనేది కొత్తది కాదబ్బా, నాకు కాలేజ్లోనే లవ్ ఫెయిలియర్ అయింది. సో అప్పటి నుంచే నాకు అలవాటు ఉంది. సో ఆ ఫెయిలియర్ వచ్చి ఫెయిలియర్ అని అనుకోమాకండి, అది ఒక నేర్పుతుంది మీకు ఒక లెసన్. అది టెక్స్ట్ బుక్లో దొరకదు, అది లైఫ్కి లెసన్. లైఫ్కి లెసన్ వచ్చి మీరు ఈ కాలేజ్ గడిపే ఈ 4 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాల్లో మీకు చాలా విషయాలు మీకు నేర్పుతుంది, అది మీకు లైఫ్లో ఉపయోగం అవుతుంది. సో ఐ లవ్ యూ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ నెక్స్ట్ సినిమా 100% ఎస్వి కాలేజ్కి నేను వస్తాను. అప్పుడు నేను అడుగుతాను మీకు మీరు లాటి మీకు నచ్చిందా లాటి సినిమా. అందుకే నేను చెప్తున్నాను, మీరందరూ మీ ఆదరణ అంతా చూసినప్పుడు ఎక్కువ నా సినిమా గురించి పొగిడి మాట్లాడేది నాకు ఇష్టం లేదు. ఒక మంచి సినిమా లాటి అనే సినిమా నేను ఎందుకు చేశానంటే ఒక కాన్